National Academy of Construction ఇబ్బందుల్లో పడింది సుమారు 50 మందికి పైగా మహిళలు యువతులు శిక్షణ పొందుతున్న ఈ కార్యక్రమంలో నిర్వాహకులకు సంబంధించిన ఫంక్షనాలకు అద్దె చెల్లించకపోవడంతో గేటుకు తాళం వేసినట్లు మహిళలు తెలిపారు ఉచిత శిక్షణ పేరుతో శిక్షణ పొందుతున్న మహిళలకు అన్యాయం చేయడం సరికాదని అన్నారు సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని మహిళలు కోరారు I didn't know what it was. ఇప్పుడు మన యాదవ సంఘంలో న్యాయ శిక్షణ కేంద్రం ఇస్తారు కదా కుటుంబిషయం అంటే వాళ్ళు చెప్పలేదు ఇప్పుడు బయటకి వెళ్ళి విలేజ్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ ఇలా బయట ఉండే వరకు వీళ్ళంతా రోడ్ ఇట్లా గేట్కి తాళం వేస్తారట మరి పరిస్థితి ఏంటి మేడం రేపు మేడంతో డిస్కషన్ చేయాలి అది కూడా చేయలేదు ఇప్పుడు తీరాస్తే నడి రోడ్డు మీద నిలబెట్టారు బస్ చార్జెస్ పెట్టుకొని వస్తున్నాం బట్టి ఇక్కడ ఎండలు నిలబడ్డా ఏమంటున్నాడు మా అమ్మ బాగాలేదు నేను హాస్పిటల్లో ఉన్నా మండలంలో న్యాక్ సెంటర్ ఓపెన్ చేశారు ఈ న్యాక్ సెంటర్ ద్వారా మాకు మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ నేర్పిస్తామని చెప్తే ఇక్కడికి వచ్చినాము 3 నెలలు శిక్షణ ఉంటుందని చెప్పారు 2 మంత్స్ వరకు మాకు మిషన్స్ రాలేవు మొన్న వచ్చిన తర్వాత ఒక 30 మందికి మాత్రమే 50 మందిలో 30 మందికి మాత్రమే మిషన్లు వచ్చినాయి అవి కూడా 15 డేస్ తర్వాత అట్లా అవి ఫిట్ చేసారు నిన్ననే మాకు ఓపెన్ చేసారు ఈరోజు చేసుకునేందాం అనేసరికి ఇక్కడ నిర్వాహకులు మాకు సరైన ప్లేసు లేక వాళ్ళు మాకు లాకేసి రోడ్డు పైన నిలబెట్టారు నాన్ లోకల్ నుండి కూడా చాలామంది వస్తారు చిన్నపిల్ల తల్లులు కూడా వస్తారు బస్ ఛార్జీలు కట్టుకొని మరి వచ్చి ఇక్కడ నేర్చుకుందామని వస్తే మాకు ఇక్కడ ఇట్లాంటి పరిస్థితి వస్తుంది దయచేసి మాకు ఇంకో 1 మంత్ మాకు ప్లేస్ సరైన ప్లేస్ ఇప్పించగలరని నేర్పించాలి సరిగ్గానే కోరుకున్నాను అంటే ఈ రోజు బయట కూర్చోవడానికి కారణం ఏంటి సార్ నిర్వాహకులు ఇక్కడ రెంట్ ఇస్తామని చెప్పి వీళ్ళకి 2 మంత్స్ రెంట్ ఇవ్వలేదంట అందుకని మా వాళ్ళు లాక్ చేసుకుని మమ్మల్ని బయట రోడ్ పైన నిలబెట్టారు అడిగితే మాత్రం ఓపెన్ ప్లేస్ లో చేసుకోండి అని చెప్పి నేర్చుకోండి అని చెప్పి అంటున్నారు ఇప్పుడు మొత్తం మీరు ఎంత మంది వస్తారు ఇక్కడికి 50 మంది వస్తున్నాం మేము వచ్చేసరికి తాళం వేసింది నేను వెళ్ళేటప్పుడు నాతో పాటు నా ఆయన కూడా వచ్చిండు మేము వచ్చిన ఇన్ఛార్జ్ సార్ ఆయన వచ్చిన ఆయన కూడా ఆయన కనీసం నాకు తాళం వేస్తాడు అని కూడా చెప్పలేదు కనీసం అక్కడ చెప్పినా కూడా నేను వీళ్ళతో కూడా అనుకుంది అరే రేపు తమ్మగొట్టు పోదురు రాకండ్రా అని చెప్పేస్తాను కనీసం నాకే తెలియదు కిరాయి ఇవ్వాలి ఆయన నిన్న చెప్పలే నాకు వద్దంటున్నాడు ఇక్కడనే రోజంతా నాతో సిరిసిలకు వచ్చేసాడు వచ్చినప్పుడు కనీసం మరి మేడం ఇట్లా సంగతి అని కూడా చెప్పలేదు మరి మిస్ అయిన కాల్ చేస్తాడు అన్నాడు కాల్ చేయకపోతే మరి ఆయన తాళం వేస్తాడు అని ఒక్క మాట నాకు చెప్తే వీళ్ళందరూ చెప్పుకుంటారు కదా లేకపోతే వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాను నేను. మరి ఇప్పుడు చాలా దూరం నుంచి వచ్చారు, పరిస్థితి మహిళల పరిస్థితి ఏంది మేడం? ఇట్లా రోడ్డు మీద వదిలిపోతే మీరంటే ఒక ఎంప్లాయీ, వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఏం చేస్తారు ఇప్పుడు ఏర్పాట్లు అంటే? ఇప్పుడు వాళ్ళకి ఎట్లా ఇప్పుడు ఉన్న పరిస్థితిని మీరు ఏ విధంగా క్లియర్ ఫాలో చేస్తారు? అది కాదు సార్, అది చేశారు నాకంటే పై అధికారులు ఉన్నారు కదా చేయడానికి. ఇప్పుడు నేను మరీ అడుగుతున్నా వాళ్ళను, ఎక్కడైనా ఉన్నామా అంటే ఆడపిల్లలు అయ్యి ఎక్కడ ఉంటారు సార్ వాళ్ళు? పోవాలంటే ఎక్కడ పాస్ అది పోసుకుంటారు, లేడీస్ పోసుకోలేరు కదా. అది నాకు కావాల్సింది, నేను అది ఇబ్బంది అవుతుంది సార్. ఎక్కడైనా దొరికిపోయి ఉంచుకోగలుగుతా, కానీ వాళ్ళకు ఇట్లాంటి రావద్దు కదా సార్ ఎవరికైనా.